బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు విజిట్కి వెళ్తా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విజిట్కి మాత్రం సిద్ధమైంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే పన్నికారెడ్డి మనతో ఉన్నారు, వారిని తెలుసుకుందాం. మేడం చెప్పండి. మేడం, నిన్న ఆల్రెడీ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టుకి వెళ్తా ఉంది, అసలు మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విజిట్ పెట్టుకోవడానికి మెయిన్ కారణం ఏంటండి? మెయిన్ కారణం ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు అండి, వంశన్న కూడా చెప్పినట్టు, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ వాల్ విజిట్ పెట్టుకుంటే మేము కూడా పాలమూరు, అసలు పాలమూరుని నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి మేము కూడా పెట్టుకున్నామండి. మేము కూడా వాళ్ళని కూడా చూస్తారు, జనాలకు కూడా తెలుస్తుంది అసలు ఎక్కడ ఉంది స్టేటస్ ఏంటి అని. మెయిన్ అంటే దక్షిణా తెలంగాణకు మొత్తం తీవ్రంగా అన్యాయం జరిగింది అనుకోవచ్చు అసలు. చెప్పొచ్చు అండి, అసలు నిర్లక్ష్యం చేశారు, మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే గొప్పగా చెప్పుకుంటున్నారు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ చేశాము, చాలా ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నాము అని చెప్పారు. అసలు ఇప్పటి వరకు మా ప్రాంతానికి అయితే, నేను ఇంకా మిగతా ప్రాంతాన్ని మా ప్రాంతానికి స్పెసిఫిక్గా మాట్లాడితే మా ప్రాంతానికి అయితే ఇప్పటి వరకు నీళ్ళు అందలేదండి. మా అంటే మా రైతులందరికీ కూడా చెప్పడం, మేము వెళ్ళినప్పుడు చెప్తారండి, మమ్మల్ని బస్సులో ఎక్కించి తీసుకొని వెళ్ళారు, చూపించారు ప్రాజెక్ట్, కానీ నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఇప్పటి వరకు మాకు నీళ్ళు రాలేదని అడుగుతారండి. ఇప్పుడు కూడా నన్ను పోయినప్పుడు కూడా నన్ను అడుగుతారు. ఇప్పుడు నేను వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలి? ఇప్పుడు నాకు ఆ సమాధానం రావాలంటే నేను కూడా వెళ్ళి చూడాలి కదండి ఇక్కడ వరకు ఉందనేది. అంటే ఏంటి అక్కడ జరిగింది, ఏంది అనుకుంటున్నారు అసలు పాలమూరు రంగారెడ్డిలో ప్రజలకు ఎన్ని ఎకరాల వరకు నీళ్ళు అందలేదని మీరు అనుకుంటారు? అయితే మిగతా నీళ్ళని ఎక్కడికి వెళ్ళిపోయాయని చెప్పేసి మీరు అనుకుంటారు? ఒక్కటండి, ఇప్పుడు స్పెసిఫిక్గా మా దగ్గరకు వచ్చినట్టయితే నారాయణపేట కాన్స్టిట్యున్సీలో 63,000 ఎకర్స్కి నీళ్ళు అందిస్తామని చెప్పారు. 63,000 ఎకర్స్కి నీళ్ళు ఇప్పటివరకు అయితే రాలేదండి. సో ఆ కరవేనా అనేది ఫినిష్ కూడా కాలేదండి. సో ఫినిష్ కానప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి? వాళ్ళైతే ఫినిష్ అయిపోయింది, అది స్టార్ట్ అయిపోయినాయి నీళ్ళు అని చూపించుకున్నారు, కానీ ఇప్పటివరకు అయితే రాలేదండి. అంటే ఆల్రెడీ పాలమూరు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరూ విజిట్ చేసినప్పుడు ఆల్రెడీ కేసీఆర్ అన్నారు బొందలగడ్డ ఏముంది అని చెప్పేసి మాట్లాడారు కేసీఆర్ గారు. వాళ్ళు ఎందుకు ఈ రోజు వాళ్ళు వెళ్తున్నారు కదా? అవును, ఇప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్తున్నారండి బొందలగడ్డ అన్నప్పుడు? ఇప్పుడు వాళ్ళు ఎందుకు పర్యటన పెట్టుకున్నారు మేడిగడ్డకి వెళ్ళడానికి, కాళేశ్వరం చూడడానికి? వాళ్ళు పోయి చూసింది ఏముంటుంది? వాళ్ళే కట్టుకున్నారు, వాళ్ళు పోయి స్పెసిఫిక్గా చూసి ఏం చేయగలుగుతున్నారు? ఇప్పుడు మేము పిలిచినప్పుడు రాలేదు, ఇప్పుడు స్పెసిఫిక్గా ప్రోగ్రామ్ పెట్టుకొని మరీ వెళ్తున్నారు, మరి ఏం చెప్పారు? మీరు ఎమ్మెల్యేగా కొత్తగా అయినారు కదా, ఈ పాలమూరు రంగారెడ్డి విజిట్కి వెళ్తున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు అసలు, ఎట్లా తెలుసు? మాకు కూడా ఒకటే అండి, ఇప్పుడు కొత్తగా ఎన్నికైనాం కాబట్టి మాకు కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది మాకు ఇంకా తెలుస్తుంది, మాకు పోయి లైవ్గా చూస్తేనే మాకు తెలుస్తుంది కాబట్టి మాకు కూడా ఇట్ ఈస్ మోర్ నాలెడ్జబుల్ అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మా మెయిన్ ఫోకస్, నా ఫోకస్ ఏంటంటే మా ప్రాంత ప్రజలకి న్యాయం జరగాలి, మా ప్రాంత ప్రజలకి నీళ్ళు రావాలి, సాగునీరు. ఎందుకంటే ముందు నుంచి కూడా పాలమూరు జిల్లా అనేది వెనుకబడ్డ జిల్లా అంటారు, దాంట్లో ప్రత్యేకంగా మా నారాయణపేట కానివ్వండి, కొడంగల్ కానివ్వండి, అటువైపు కొంచెం వరకు మక్తల్ కానివ్వండి, ఆ మూడు ప్రాంతాలు కూడా ఎప్పుడైనా నెగ్లెక్టెడ్ ఏరియాస్ అండి ఇప్పుడు కూడా. సో ఆ ప్రాంతానికి మాకు నీళ్ళు ఎలా వస్తాయనేది మాకు కూడా చూడాలంటుంది కాబట్టి తప్పకుండా నేను వెళ్ళి చూస్తానండి. ఓకే, ఎమ్మెల్యేగా కొత్తగా తన ఎన్నికైన పన్నికారెడ్డి గారు ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని విజిట్ చేసి అక్కడ ఉన్న విషయాలు కూడా తెలుసుకుంటామని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా పాలమూరు ప్రాజెక్టు విషయంలో కూడా మాజీ సీఎం కేసీఆర్ కూడా చేసిన అవినీతిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పేసి పన్నికారెడ్డి అంటున్నారు. కెమెరామెన్ నరేష్తో స్పందన, మాస్టర్ కీటీవీ, హైదరాబాద్.